వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ నైంటీ ఫైవ్ పర్సెంట్ దారుణాలకి వెనక మగాళ్లే కారణంగా ఉంటున్నారని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కారణం ఏంటి పుట్టినప్పటి నుంచి మనం ఇలా ఉంటున్నావా లేకపోతే అమ్మ కడుపులో నుంచి గట్టిగా తన్నిన తర్వాతే మనం బయటకు వచ్చావా ఫ్రెండ్స్ ఈ సంవత్సరం ఆగస్టు ఫిఫ్టీన్త్న మన ప్రైమ్ మినిస్టర్ చెప్పారు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాల్సిన సమయం వచ్చేసింది మన పిల్లల్ని ఎలా పెంచుతున్నావో గమనించాలి అన్నారు రండి మనం ఇప్పుడు ఐదుగురు మగాళ్ళతో మాట్లాడదాం వీళ్ళు వేరు వేరు స్టేట్స్ నుంచి వచ్చారు వీళ్ల పెంపకం ఎలా ఉందనేది మనం వేళ్లనే అడిగి తెలుసుకుందాం మన షోకి ఢిల్లీ నుంచి విపిన్ పాటి గారు వచ్చారు బెనారస్ నుంచి లనిన్ రాజస్థాన్ నుంచి చంద్రపాల్ గారు హర్యానా నుంచి రామ్ మెహర్ తర్వాత మదన్ లాల్ భారతి చిన్నతనంలో మీకు ఏ విధంగా నేర్పించారు ఒక మగపిల్లాడిగా మీరు పుట్టిన తర్వాత మీకు ఏ విషయాలు నేర్పించారు విపిన్ గారు మీరు చెప్పండి నాకు బాగా గుర్తుంది అప్పుడు నాకు వయసు మూడు సంవత్సరాలు మా మావి నన్ను బావిలో ఇలా వేలాడి తీశారు మామూలుగా మగపిల్లల్ని ఇలాగే చేస్తారట ఏడు పనులు పెడితే చాలు నువ్వు ఒక మగ పిల్లడవాని తిట్టడం ప్రారంభిస్తారు బాల్య నుంచే మాకి ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ ఇస్తారు ఇల్లు ఆకాశం నుంచే వెళుతురు వస్తుంది నేను చిన్నపిల్లాడిని నన్ను రాత్రిపూట ఇంట్లో ఒంటరిగానే పడుకోవాలని చెప్పేవాళ్ళు అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది అప్పుడు నా వయసు నాలుగు సంవత్సరాలు నాకు అప్పుడు చాలా భయం వేసేది కానీ వాళ్ళకిలా భయపడడం అంటే అసలు నచ్చేది కాదు ఒక మూడు సంవత్సరాల పిల్లాడు వెళ్ళి వాళ్ళ నాన్న దగ్గర నాకు భయంగా ఉందని చెప్పాడంటే వాళ్ళు వెంటనే కొడతారు వాళ్ళు అవమానం పడకూడదు అంటారు వాళ్ళు కొట్టారనుకోండి ఇలా రుద్దా అంటే నొప్పి పోతుంది కదా కానీ అవమాన పడ్డారంటే గాయం మనసులో మనసులో గాయం ఉంటూనే ఉంటుంది అవును సరిగా చెప్పారు లెనిన్ సార్ మీ చిన్నతనం ఎలా ఉండేదో చెప్పండి నేర్చుకున్నారు ఫేస్ చేశారు నా చిన్నతనంలో మా తాతగారితో కలిసి నేను ఊళ్ళో తిరుగుతూ ఉండేవాడిని మా ఊళ్ళో చూస్తే అందరూ ఠాకూర్లే నేను ఎక్కడైనా గొడవపడి తర్వాత ఇంటికొస్తే అమ్మ అడుగుతుంది దెబ్బలు తిని వస్తావా నువ్వు వెళ్ళి వాడిని కొట్టిరా అప్పుడే నీకు తిండి పెడతాను అంటుంది నువ్వేమన్నా ఆడదానివా గాజులు వేసుకున్నావా వెళ్ళి కొట్టిరా అంటుంది అది ముఖ్యంగా చెప్పాలంటే మా ఊర్లో చూస్తే ఈ ఆడవాళ్ళని మేము అస్సలు గౌరవించాం వాళ్ళని ఆడవాళ్ళగా చూడడం ఒక వస్తువుగా చూస్తాం వస్తువులాగా ఎవడైనా అమ్మాయితో మాట్లాడడం చూస్తే చాలు వెంటనే వాడిని ఎగతాళి చేయడం మొదలు పెడతారు నువ్వు మగవాడివే కాదు నువ్వు డమ్మీవి అంటారు డమ్మీ అంటే ఏంటి డమ్మీ అంటే నువ్వు మగవాడివే కాదని అర్థం అంటే చాలా నీచమైన మాట అసలు మగవాడివే కాదు అని మగవాడివే కాదు చంద్రపాల్ గారు ఇప్పుడు మీరు చెప్పండి మీ చిన్నతనం కూడా ఇలాగే గడిచిందా అవును సార్ నా చిన్నతనం అంతా మా తాతయ్య నానమ్మ దగ్గరే గడిచింది ఓకే మా తాతయ్య మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు భోజనం సిద్ధం కాకపోయినా లేక భోజనం వేడిగా లేకపోయినా తాతయ్య నానమ్మను కొట్టేవారు మీ తాతయ్య నానమ్మని కొట్టేవారు అవును కొట్టేవారు అంతేకాకుండా రాజస్థాన్ లో వేడెంత ఉంటుందో చలి కూడా అంతే ఉంటుంది చాలా సార్లు మా నానమ్మని రాత్రులప్పుడు గుమ్మం బయట నిలబెట్టేవారు ఆ తర్వాత నేను కొంచెం ఎదగ్గానే ఇదే పద్ధతిని మా నాన్న మా అమ్మ దగ్గర చూపించేవారు మా నాన్నగారు కొట్టేవారు కాదు గాని కోపం చాలా ఎక్కువ వచ్చేది చాలా చిన్న విషయమైనా సరే ఆయన తట్టుకునేవారు కాదు ఎవరి మాట ఆయన వినేవారు కాదు ఒక్కసారి ఆయన చెప్పారంటే ఆర్డర్ ఇస్ ఆర్డర్ అందువల్ల నా ఆలోచనలు నేను పెరిగిన విధానం ఈ విధంగానే చాలా ఆక్రోషంగా ఉండేది ఎందుకంటే నేను అలాంటి కుటుంబంలోనే పుట్టి పెరిగాను నాకెప్పుడు పెళ్ళైందో అప్పటి నుంచి నా భార్య దగ్గర నేను ఈ విధంగానే ప్రవర్తించేవాణ్ణి కానీ ఈ రోజు నాకు ఎంతో బాధగా ఉంది నేను ఎంతో పెద్ద తప్పు చేశాను అనుకుంటున్నాను రామ్ సార్ ఇప్పుడు మీరు చెప్పండి మీ చిన్నతనం ఎలా గడిచింది అది చెప్పడానికే నాకు సిగ్గుగా ఉంది ఎందుకంటే మేము చాలా దారుణంగా వాళ్ళం మా కుటుంబం వాళ్ళు మాత్రమే కాదు అంతా అలాగే నడుచుకునేవాళ్ళం అందులో నేను కూడా ఉన్నాను అంటే నేను కూడా భయంకరంగా భార్య భార్యని అవును ఈ రోజు తరుచుకుంటే ఎంతో బాధగా ఉంది అంటే మామూలుగా కొట్టేవాణ్ణి కాదు మొహం మీదే భయంకరంగా కొట్టేవాడిని రెండు చెంపలు ఎడపడ వాయించేవాడిని అంటే భార్యని కొట్టడం మేము మా హక్కుగా భావించేవాళ్ళం మా ఊర్లో ఒక ఉంది దాన్ని మేము తరచూ చెప్పేవాళ్ళం లేచి నుంచున్నా రెండు దెబ్బలు కూర్చున్నా రెండు దెబ్బలు ఇది రోజు జరిగేది అలా చేస్తేనే మేము మొగాళ్ళం లేచి నుంచుంటే రెండు దెబ్బలు కూర్చుంటే రెండు దెబ్బలా అవును దీన్ని మేము ఒక సామెత లాగా అవును హర్యానాలో ఇది ఒక సామెత అప్పుడే అతన్ని అందరూ మొగాడు మగాడు అంటారు ఆ సరే మదన్ సార్ మీరు చెప్పండి ఒక మగాడిగా పుట్టడం వల్ల మీరు ఎలాంటి విషయాల్ని అనుభవించారు చదువుకు సంబంధించినంత వరకు నేను సాలుగా చదివింది లేదు సరే కానీ ఈ పురుషాధిక్యత ఉందిగా అందులో మా మగవాళ్ళందరం ఎలాగైనా పాస్ అయిపోతాం మా చెల్లెలు తన పేరు బబ్లీ తను ఐదో తరగతి పాస్ చేసి ఉంది అప్పుడు నేను ఏడో తరగతో ఎనిమిదో చదువుతూ ఉన్నాను స్కూల్ చాలా దూరంలో ఉండేది ముందు ఊళ్ళో ఉండేది ఆ తర్వాత చాలా దూరంగా చాలా దూరం వెళ్ళాను అవును అప్పుడు చెల్లెల్ని కూడా తీసుకెళ్లాలని ఇంట్లో వాళ్ళందరూ చెప్పారు నేను కుదరదన్నాను తను స్కూల్కి వచ్చిందంటే నేను వెళ్ళనన్నాను కానీ నేను వెళ్ళనని మీరు ఎందుకని చెప్పారు నా ఆత్మవిశ్వాసాన్ని అది ఎంతో బాధించింది ఒక అమ్మాయిని నాతో తీసుకెళ్లాలా ఇప్పుడు నేను ఎంఏ ముగించాను ఆ తర్వాత నేను బిఎడ్ కూడా ముగించాను కానీ తన్ని నేను చదువుకోనివ్వలేదు నేను ఒక హత్య చేసినట్టు ఫీల్ అయ్యాను వాళ్ళ దగ్గరున్న సామర్థ్యాన్ని నాశనం చేసినట్టు అంటే పొటెన్షియల్ని నాశనం చేసినట్టు ఫీల్ అయ్యారు కదా అవునండి ఇంకో విషయం కూడా మాకు రీసెర్చ్ జరిపినప్పుడు తెలిసింది అదేంటంటే చాలా మంది మగళ్ళు మాకు చెప్పారు వాళ్ళ భార్యలతో కలిసి వాళ్ళు బయటికి వెళ్ళలేరు వాళ్ళిద్దరూ బయటికి బయలుదేరారంటే తన పిల్లం తన పక్కన నడుచుకుంటూ రావడం చూసి వెంటనే ఆపి వెళ్ళి వెళ్ళు వెనక వెళ్ళు అంటాడు భార్య వెనకాలే నడుచుకుంటూ రావాలా ముందు నడవలేరండి ముందు నడిచారంటే అయిపోయినట్టే పక్కన కూడా నడవకూడదు వెనక వెనకాలే నడవాలి అది కాస్త దూరంగానే రావాలి దారుణంగా ఉంది అదే విధంగా నా చిన్న వయసులో చూశాను మా బాబాయ్ మా పిన్ని వాళ్ళ బంధాన్ని చూస్తే వాళ్ళు పెళ్ళైనప్పుడు కలిసి ఉన్నారే దాంతో ముగిసిపోయింది అంతే ఆ తర్వాత రాత్రులు మాత్రమే కలుస్తారు సెక్స్ కోసం శారీరక సంబంధం శారీరక సంబంధం కోసం అది తప్ప ఎటువంటి రిలేషన్ ఉండదు ఎటువంటి రిలేషన్ ఉండదు మేము రీసెర్చ్ చేసినప్పుడు ఈ విషయం కూడా తెలిసింది అదేంటంటే మగాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళు పిల్లల్ని కూడా ఎత్తుకోకూడదట అది మా హర్యానాలో తీసుకున్నారంటే మగవాళ్ళు పిల్లల్ని ఎప్పుడు ఎత్తుకోరు ఎందుకలా ఇదొక చిన్నతనంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు ఇది ఆడవాళ్లే చేయాలి ఆడవాళ్ళ పని సరే మీరు పిల్లల్ని ఎత్తుకుంటే ఏమవుతుంది జనాలు నవ్వుతారు తర్వాత మీరు ఏదో ఒక మాట చెప్పారా ఏంటది మా ఊళ్ళో వాళ్ళని డమ్మీ అంటారు డమ్మీ ఆ నాకు తెలిసి ఇక్కడ పెద్ద డమ్మీని నేనే అవును ఈ దేశంలో అతి పెద్ద డమ్మీని నేనే ఎందుకంటే నేను అప్పుడప్పుడు ఏడుస్తాను అవును నేను చాలా సెన్సిటివ్ అందుకే ఏడుస్తాను అదే విధంగా నేను నా పిల్లాడిని పదిసార్లు కౌగులించుకోకపోతే నాకు ఆ రోజు ప్రశాంతతే ఉండదు అదోలా ఉంటుంది అదే రకంగా నేను నా వైఫ్ చేపట్టుకుని ఎన్నో ప్రదేశాలకు వెళ్తాను మీ ఊళ్ళోకి అసలు నన్ను అనుకుంటానే వీళ్ళు డబ్బులకు రానివ్వకండి తరివేయండి అంటారేమో మగాళ్ళు ఇక్కడ ఎన్నో విషయాల్ని కోల్పోతున్నారేమో అనిపిస్తోంది ఎందుకంటే నాకు ఈ విషయాలన్నీ చాలా ముఖ్యంగా అనిపిస్తున్నాయి నాకు ఇవన్నీ అవసరం నా జీవితంలో ఇవన్నీ చాలా ముఖ్యం ఒక సమాజంలో అనేది లేకపోతే ఎంత కఠోరంగా ఉంటుందో మీరే చెప్పండి చాలా దారుణమైన వాళ్ళుగా ఉంటారు అది మాత్రమే కాదు చాలా విషయాలు నాకు ఆ తర్వాతే తెలిసొచ్చాయి మేము సాధారణంగా కత్తిని పాకెట్ లో పెట్టుకుని తిరుగుతూ ఉంటాం ఎందుకంటే మేము ఠాకూర్ వంశస్థులం కదా మాకు కోపం వస్తే మేము సాధారణంగా ఇంటిని తగలబెడతాం ఎదుటివాడి తోటలో తోటలోని అన్ని కోసేస్తాం ఈ బూడిద గుమ్మడికాయ ఉంది కదా అది ఎదురుగా ఉన్నప్పుడు ఎవరి మీద కోపం వచ్చిందంటే ఆ బూడిద గుమ్మడికాయని మేము తుపాకీతో కాల్చి పారేస్తాం దీని ప్రభావం మీరు నార్త్ ఇండియాకు వచ్చి చూస్తే తెలుస్తుంది దాదాపు ముప్పై నలభై మంది ఒకరికొకరు కొట్టుకుని చనిపోయారు దీనికి కారణం ఏమిటని ఆలోచిస్తే ఏ కారణమూ ఉండదు కేవలం పురుషాధిక్యత మాత్రమే ఎందుకని మీరు గొడవడుతున్నారని ఎవరైనా అడగండి ఎవరికి ఏమి తెలియదు అదేంటే ఒక పిల్లాడికి నుంచే ఇవన్నీ నేర్పించారు అంటే వెళ్ళి కొట్టేసిరా ఎందుకు తన్నులు తినొచ్చావు వాడిని తిట్టాడా అయితే వెంటనే వెళ్ళి లాగొకటి పీకు మీరు కనుక పిల్లలకి ఈ విధంగా నేర్పించి పెంచారంటే వాడు పెద్దయిన తర్వాత కూడా ఈ విధంగానే చెడుగా ప్రవర్తిస్తాడు ఎందుకంటే చిన్నతనం నుంచే మీరు వాడిని ఈ విధంగా చెప్పి చెప్పి పెంచారు కదా ఏ సమాజంలో అయితే ఆడవాళ్ళని అభిమానించరో నా అనుభవంతో చెబుతున్నాను మా ఊళ్ళో ఉన్న అనుభవంతో చెబుతున్నాను ఎవరు ఆడవాళ్ళని గౌరవించరో వాడు కఠినంగా ప్రవర్తిస్తాడు జాలి ఉండదు అశాంతిని నెలకొల్పుతాడు చాలా అద్భుతంగా చెప్పారు మా కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సో మచ్ ఆడవాళ్లు మగాళ్ళకి సరితోగరు అని చిన్నప్పటి నుంచే మగపిల్లలకి చెప్పి పెంచితే వాళ్ళని కంట్రోల్లో ఉంచుకోవాలి అని నేర్పితే వాళ్ళొక వస్తువుతో సమానం అని చెప్తే ఆ తర్వాత మగాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య రిలేషన్షిప్ ఎలా సవ్యంగా ఉంటుంది ఈ కారణం వల్లే మనం ఈరోజు ఆడవాళ్ళకి వ్యతిరేకంగా ఎన్నో సంఘటనలు జరగడం మనం చూస్తున్నాం స్త్రీలను ఎల్లప్పుడూ తమ మనసులో తక్కువగా భావించే మనుషులు వారిపై అధికారాన్ని చలాయించడం ఒక హక్కుగా భావిస్తున్నారు ఇటువంటి హీనమైన అధికారానికి పెద్ద యాసిడ్ యాసిడ్తో దాడి చేయడం ఇందుకు రెండు కారణాలున్నాయి ఒకటి ఏకపక్ష ప్రేమ మరొకటి తిరస్కారాన్ని అంగీకరించలేకపోవడం స్టాప్ యాసిడ్ అటాక్స్ అనే ఆర్గనైజేషన్తో అనుబంధం కలిగిన ఆలోక్ లక్ష్మిలు మగవాళ్ల ఈ క్రూరమైన చర్యలకు వ్యతిరేకంగా పోరాటం జరుపుతున్నారు దాంతోపాటు ఈ విధంగా దాడికి గురైన స్త్రీలకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి కావలసిన సహాయం చేస్తున్నారు లక్ష్మి ఆలోక్ మా కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు లక్ష్మి ఒక క్రూరమైన సంఘటన మీ జీవితంలో జరిగింది దాని గురించి మీరు మాకు కొంచెం వివరంగా చెప్పగలరా నాకు తెలిసి ఇది రెండు వేల ఐదులో జరిగిన సంఘటన అప్పుడు నేను ఏడో తరగతి చదువుకుంటూ ఉండేదాన్ని అవును అప్పుడు నా వయసు పదిహేను మా పక్కింట్లో ఒక పనిచేస్తూ ఉన్నాడు అతని వయసు ముప్పై రెండు నేను అతని ఎప్పుడు అన్నయ్యనే అనే పిలిచేదాన్ని కానీ ఈ సంఘటన జరగడానికి పది నెలల ముందు అతను నన్ను ప్రపోజ్ చేశాడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు అప్పుడు నేను డైరెక్ట్ గా అతని మొహం మీదే చెప్పాను నేను నిన్ను అన్నయ్య అని పిలుస్తున్నాను ఇలాంటి ఒక తప్పుడు ఆలోచన రానివ్వకు అని చెప్పాను ఇక మీదట నాతో మాట్లాడొద్దని ఖచ్చితంగా చెప్పాను ఆ తర్వాత పది నెలలు అతను నన్ను చాలా టార్చర్ పెట్టాడు కానీ ఆ విషయం నేను ఇంట్లో చెప్పలేకపోయాను దానికి కారణం ఏంటంటే ముందు నేను ఒక ఆడపిల్లని ఈ విషయం చెప్పానంటే నన్ను స్కూల్ కి వెళ్లనివ్వరు అందరూ నన్నే తప్పు పడతారు ఇలాగే బయటంతా జరుగుతోంది ఆ తర్వాత రెండు వేల ఐదులో నైన్టీన్త్ ఏప్రిల్ అనుకుంటాను ఆ రోజు నాకు ఒక మెసేజ్ వచ్చింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను పెళ్లి చేసుకుంటానని మళ్ళీ మీకు మెసేజ్ వచ్చింది అవును అంటే మిమ్మల్ని వాడు ఫాలో చేస్తూనే ఉన్నా కంటిన్యూస్ గా ఆ మధ్య కాలంలో చాలా విషయాలు మీరు చాలా క్లియర్ గా కుదరదు అని చెప్పేశారు అవును క్లియర్ కట్ గా చెప్పేశాను ఆ తర్వాత వెంటనే ఇంకొక మెసేజ్ వచ్చింది ఇప్పుడే నాకు సమాధానం చెప్పు అని నేను దానికి రిప్లై ఇవ్వలేదు ఆ తర్వాత ట్వంటీ సెకండ్ ఏప్రిల్ నా నేను ఎప్పట్లాగే వెళ్తున్నాను ఉదయం దాదాపు టెన్ ఫార్టీ ఫైవ్ అయ్యుండొచ్చు ఉదయం అవును నేను వెళుతుండగా ఆ అబ్బాయి అతని బ్రదర్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు నన్ను ఫాలో చేస్తూ వస్తున్నారు ఇద్దరు చాలా దగ్గరకొచ్చారు దగ్గరకొచ్చి ఆ అమ్మాయి నా మొహం మీద చేయి పెట్టింది నన్ను కిందకి తోసేసింది గ్లాస్లో యాసిడ్ ఉంది దాన్ని వాళ్ళిద్దరూ నా మొహం మీద పోసారు యాసిడ్ పడగానే నేను స్పృహ తప్పి పడిపోయాను ఆ తర్వాత నేను కళ్ళు తెరిచి చూసినప్పుడు నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది నేను ఎగిరెగిరి పడుతున్నాను అరిచాను గింజుకున్నాను కానీ ఎవ్వరూ సహాయానికి రాలేదు నాకు నేనే ధైర్యం పుంజుకుని లేచి నిలబడి కళ్ళు తెరిచి చూశాను నా మొహం అలాగే వాచిపోయి ఉంది అంతేకాకుండా భారంగా కూడా ఉంది శరీరం మొత్తం మీద నా మొహమే బరువుగా అనిపించింది ఒళ్లంతా మండిపోతున్నట్టు నాలో నాకే అనిపించింది ఆ విధంగానే నేను ఫీల్ అయ్యాను మూడు సార్లు నేను లేవడం కింద పడిపోవడం జరిగింది ఎలాగో రోడ్డు దాటి వెళ్లాక అక్కడ మూడు సార్లు కారు యాక్సిడెంట్ అయ్యింది నన్ను గుద్దేసిన కారు డ్రైవర్లని నన్ను కాపాడండి అని అడిగాను ఒక్కసారి ఫోన్ ఇవ్వండి మా నాన్నగారితో మాట్లాడాలని చెప్పాను ఎంత బతిమిలాడినా ఒక్కరు కూడా నాకు సాయం చేయలేదు అందరూ గుంపుగా నన్ను చూస్తూనే ఉన్నారు అందరి కాళ్ల మీద పడ్డాను వాళ్లు చేతులు పట్టుకుని బతిమిలాడాను హెల్ప్ చేయండి అని అడిగాను కానీ ఒక్కరు కూడా చేయలేదు ఆ తర్వాత అరుణ్ సింగ్ అని ఒక అంకుల్ వచ్చారు ఆయన పిసిఆర్ కి ఫోన్ చేశారు ఆయన సగం సీసాలో నీళ్లు తీసుకొచ్చారు ఆ నీళ్ళని అలాగే నా మొహం మీద పోసారు ఆ నీళ్లు అలా మొహం మీద నుంచి ఇక్కడ దాకా వచ్చాయి ఒళ్ళంతా కాలిపోయింది ఆ తర్వాత మా ఇంటి అడ్రస్ అడిగారు మా పేరెంట్స్ తీసుకొచ్చారు ఆ తర్వాత పోలీసు వాళ్ళు నన్ను పిసిఆర్ లో తీసుకువెళ్లారు నేను నా చెయ్యంతా ఇలా చూసుకుంటూనే ఉన్నాను నా చెయ్యను చూశారంటే ఈ ప్లాస్టిక్ లోని పాలిథిన్ ని బర్న్ చేసామంటే అది మెల్ట్ అవుతుంది కదా అలాగే స్కిన్ మెల్ట్ అయ్యి కింద పడిపోతూ ఉంది నా మొహం మీద స్కిన్ కూడా అలాగే కింద పడిపోతూ ఉంది హాస్పిటల్ కి తీసుకువెళ్లారు వాళ్ళు నా మీద ఇరవై బకెట్ల నీళ్లు పోసారు అమ్మ నాన్న వచ్చారు నాన్నని నేను కౌగులించుకున్నాను నాన్న షర్ట్ కూడా కాలిపోయింది అంత పవర్ఫుల్ యాసిడ్ ని నా మీద పోసారు ఆ తర్వాత నేను ఏ హాస్పిటల్లో ఉన్నానో వాళ్ళు నాకు రెండు ఆపరేషన్స్ చేశారు కానీ నాకు ఇప్పటికీ గుర్తుంది నా కళ్ళల్లో కుట్లు వేశారు ఆ నొప్పిని మాత్రం నేను వర్ణించలేను అప్పుడు నేను చాలా స్ట్రగుల్ అయ్యాను ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసాను కానీ నా మొహం ఎంత అసహ్యంగా ఉందంటే నన్నెవరూ చూడలేరు కళ్ళు బయటకు వచ్చేసాయి పెదాలు వాచిపోయి ఘోరంగా తయారయ్యాను తలంతా కాలిపోయి అలాగే మెల్ట్ అవుతూ ఉంది మొత్తం పోయిందనే అనిపించింది ఆ తర్వాత నన్ను అపోలో హాస్పిటల్ కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేశారు అక్కడ నా ఆరోగ్యం బాగుపడ్డం మొదలైంది కానీ ఒక విషయం మాత్రం చెప్పాలి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు మీరు మళ్ళీ జీవించి చూపిస్తున్నారు ఇదే చాలా గొప్ప విషయం సరే సార్ ఇప్పుడు మీరు చెప్పండి మీకు లక్ష్మితో రిలేషన్ అంటే మీకు తను ఎలా పరిచయం అయిందో చెప్పండి చేస్తుండేవాళ్ళం అప్పుడే తన పరిచయం అయింది నేను బాగా చదువుకునే కుటుంబంలో పుట్టాను అంటే నా లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదన్నమాట నాకు అంతా సులభంగానే లభించింది అయినప్పటికీ నేను డిప్రెషన్ లో ఉండేవాడు చాలా విషయాలు నన్ను బాధ పెట్టింది ఆ సమయంలోనే నేను లక్ష్మిని కలిశాను ఆవిడ ఆత్మస్థైర్యం నాకు చాలా బాగా నచ్చింది ఈవిడ పెయిన్ ఎందుకు చూసారా అది అటాక్ వల్ల వచ్చింది ఆ తర్వాత ఆపరేషన్ వల్ల పెయిన్ వచ్చింది తన బ్రదర్ కూడా రీసెంట్ గానే పోయారు వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు తన అనుకున్న వాళ్ళందరూ చనిపోయారు ఆ తర్వాత కూడా ఈమె ధైర్యంగా బతుకుతున్నారంటే ఆవిడ ఆత్మస్థైర్యం నాకు చాలా బాగా నచ్చింది అంతేకాకుండా మేము కలిసి పని చేసేవాళ్ళం అలా పని చేయడం వల్ల మే ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాం ఆ తర్వాత చాలా సంతోషంగా సంతోషంగా ఒక చిన్న పిల్లాడు కానీ లేదా ఒక మగాడు కానీ ఆడపిల్ల మీద ఎందుకని ఆసిర్ పోస్తున్నాడు మొదటి విషయం ఏంటంటే అతని ఈగో హట్ అవుతుంది తను ఎందుకు నన్ను కాదంది అని ఇక్కడ చిన్నతనంలో అతను పెరిగిన విధానం తప్పు అతను ఏమడిగినా ఆ అడిగినవన్నీ అతనికి దక్కాయి మగాడు అంటే వాడికి మహారాజన్ ఫీలింగ్ ఏం కావాలో దొరకటే వాడికి కావాల్సింది దొరకనప్పుడు మాత్రమే వాడి ఈగో ఎందుకంటే అతను ఒక వస్తువుగానే చూస్తున్నారు నేను అడిగిన తర్వాత తను ఎలా కాదంటుంది మనకు ధైర్యం ఎలా వదులు అంత ధైర్యం ఎలా వచ్చింది ఇలాగే ఆలోచిస్తారు ఇంత దారుణంగా ఆ ఆ వ్యక్తి వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు నాలుగు రోజుల తర్వాతే అతన్ని అరెస్ట్ చేశారు ఓ నెల రోజుల తర్వాత అతనికి బెయిల్ కూడా దొరికింది బెయిల్ వచ్చిన తర్వాత అతను చేసిన మొట్టమొదటి పని పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకున్నాడా అవును ఎవరు వాళ్ళ అమ్మాయినో లేకపోతే వాళ్ళ అక్క ఈ విధంగా ఆసిడ్ పోసిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తారు మీరు ఆశ్చర్యపోతారు ఎవరు పెళ్లి అని మీరు అడుగుతున్నారు నన్ను తన భార్య కోర్టులో చూసినప్పుడు ఆమె తన భర్తతోనే కోర్టుకు వచ్చేది అతనేదో చాలా ఇన్నోసెంట్ లాగాను నన్నేదో క్రిమినల్ లాగాను చూసేది సరే ఇలాంటి మగపిల్లలు ఎంతమంది మంది ఉంటారు అంటే నేను అడిగేది పర్సెంటేజ్ లో తర్వాత వాళ్ళకి పెళ్లి జరిగిందా అన్ని కేసుల్లోనూ పెళ్లి కానీ కొన్ని సమాజమే చేస్తుంది చాలా చోట్ల వాళ్ళ కల్చర్ చూసారంటే ఇది ఒక పెద్ద విషయమే కాదు ఆ తప్పుని వాళ్ళు అంగీకరిస్తున్నారు ఆసిడ్ పోస్తే ఏంటి వాడు ఒక అబ్బాయే కదా అమ్మాయి మీద కదా పోసాడు దీన్ని వాళ్ళు తప్పు పట్టడం లేదు అదే నాకు బాధగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ప్రశ్నని మనల్ని మనమే అడగాలి అదేంటే మనం ఇంకెంతగా దిగజారగలం ఎందుకంటే ఇటువంటి పనులు చేసిన వాళ్ళు చాలామందికి దాదాపు అందరికీ పెళ్లిళ్ళు జరిగాయని చెప్తున్నారు రేప్ కేసుల్ని మేము రిసెర్చ్ చేసినప్పుడు కూడా ఇటువంటి రిజల్టే మాకు వచ్చింది ఎంతమంది రేపిస్టులు అయితే ఉన్నారో వాళ్ళందరికీ పెళ్లిళ్ళు జరిగాయి వరకట్నం కోరుతూ కాల్ చేస్తున్నారే వాళ్ళ పెళ్ళాలని కాల్ చేస్తున్నారే వాళ్ళకు కూడా ఇంకో పెళ్లి జరుగుతోంది అసలు మన సమాజం ఇటువంటి క్రూరమైన వాళ్ళని ఎలా ఎలా అంగీకరిస్తుందో నాకు అర్థం కావడం లేదు దీన్ని బట్టి మనం ఎంత దిగజారుతున్నామో మనకు అర్థమవుతోంది కదా మనం ఎలాంటి వాళ్ళం అనేది వెలుగులోకి వస్తోంది ఓకే లక్ష్మి హలో సార్ మా కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను షో అయిపోయిన తర్వాత సరిగ్గా పన్నెండున్నరకి నేను మీ అందరితో లైవ్గా మాట్లాడతాను మీరు ట్విట్టర్ ఫేస్బుక్ లేదా స్ట్రైట్గా నాతో మాట్లాడవచ్చు మీరు మీ ప్రశ్నల్ని అభిప్రాయాల్ని లేదా అనుభవాల గురించి నాతో డైరెక్ట్గా మాట్లాడొచ్చు నేను ఎదురుచూస్తూ ఉంటాను